ఏ నియోజకవర్గం వస్తుంది మీది? ఉంగటూరా? మాది ఉంగటూరేనండి. ఉంగటూరు నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ హవా నడవబోతుంది? ఏంటి, ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైతే అంటే జగన్ కంట ఇప్పుడు వచ్చేది తెలుగుదేశం అయితే బాగుంటుందని ప్రజలు. తెలుగుదేశం బాబాయ్? ఎందుకు బాబాయ్ తెలుగుదేశం ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు ఆయన ఇదివరకు వాడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈయన వస్తే కొంచెం ఏదైనా మంచి చేస్తాడు ప్రజలకి సహకారం అని. ఇంతవరకే జగన్ చేశాడు కానీ చేసినా అంతకంటే బాగుంటుందని మనుషులు అభిప్రాయం కొంతమందికే ఉంది ఇక్కడ. అంటే జగన్ గారి హయాంలో ఈ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, అన్ని చాలా వచ్చినాయి, వాటి మీద ఒపీనియన్ ఎలా ఉంది? ఆ ఓపీనియన్ అంటే డెవలప్మెంట్ ఉంది, చాలా మంది కూడా చాలా బాగానే సుఖంగానే ఉన్నారు. ఉన్నే ఇప్పుడు పోయి జరగబోయే దానికి అది మారితే ఇంకెంత జరుగుద్దో అని ప్రజల్లో ఒక ఆహార్షణ. ఇంకా మారితే బాగుంటుంది, బాగుంటుందని. మీ ఉంగటూరులో ఈసారి జనసేన పోటీ చేస్తుంది బచ్చమట్ల ధర్మరాజు గారు, ఎలా ఉండబోతుంది? ఆయన గెలుస్తారనుకుంటున్నారు లేదా పాత ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు? వాసుబాబు గారి మీద ఇప్పుడు ఈయన పట్టమట్ల ధర్మరాజు గారే అని కొంచెం జనం అంతా అనుకుంటున్నారు. ఎందుకండి, ఎందుకు జనసేన అంటే? ఈయన జనసేన ఓటీను కొత్తగా వస్తున్నాడు కదా, ఆయన వచ్చి చేసింది ఏమీ లేదు, ఈయన వస్తే అది చేస్తాడేమని ప్రజల్లో ఆశ కలిగి ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చినా మాట్లాడుతున్నారు. గెలవచ్చు పదవంతులు అలా ఉంటుందని అని అంటున్నారు, న్యాయం చేస్తాం అంటున్నారు. ఎంతవరకు చెప్పండి, మీరు చెప్పండి ఈసారి ఎలా ఉంటుంది పచ్చమట్ల ధర్మరాజు గారా? ఈ వంతుల మీద నలుగురు 10 మంది కూర్చున్నాం, 5 ఆళ్ళు ఉంటారు, 5 వీళ్ళు ఉంటారు. మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పచ్చు, తప్పలేదు. మాకు ఆడు ఏమంటున్నారండి జగన్మోహన్ రెడ్డి? ఏమంటున్నారు? మా వల్ల నా వల్ల ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు. మీకు జరిగిందా మేలు? 100కి 80 మంది జరిగిందండి, 20 మంది జరగకపోతే జరగపోవచ్చు కానీ 100కి 80 మందికి జరిగింది. జరిగింది బాగా జరిగిందంట. బళ్ళ పిల్లల వల్ల అయితే ఇంకో రకంగా అయితే ఇంకో రకంగా అయితే అయితే ఈ వారంట్లు తీసేయడం అన్నది చాలా చక్కగా. మరి 2 నెలలు తప్పదు కదండి, మరి ఏం తప్పదంటే వెళ్ళారు పెన్షన్కి? ఎలా వెళ్ళి వచ్చాం కచాలానికి, 3 తారీఖున ఇస్తారన్నారు. 3 తారీఖున సచివాలయం వెళ్తే ఎంత బాగున్నా. అంటే ఈ వాలంటీర్ లేకపోతే కష్టమేనంటారా? మరి బాగా కట్టం కదండి, మరి మంచి మంచి లేకలేని మొసలోడు ఉంటాడు, మరి అడిగి ఏం చేస్తాడు? మా ఊరు అంటే పర్లేదు, మా ఊరు అంటే పర్లేదు, కొంచెం పెద్ద టౌన్లు ఉంటాయి, ఆడ ఆటో అన్నా గట్టుకెళ్ళాలా లేదా బండి మీద అన్నా తీసుకెళ్ళాలి. ఇబ్బంది వాలంటీర్లు అది లేకపోతే బాబా బాగా ఇబ్బంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో? ఏం చేద్దామంటే ఆ పార్టీ కూడా ఆ పార్టీ రావాలి. మీ ఒపీనియన్? మీ ఒపీనియన్ పార్టీ కూడా మీరు ఎంతమంది చూస్తుంటారు కదా ముఖ్యమంత్రి. మా తమ్ముడు ఏం చెప్పాడంట, ఈ పట్టు వాసుబాబు చంద్రబాబు వస్తే చూద్దామని ఉందన్న. మేమేమనుకుంటున్నాం అంటే ఈ పట్టు రాడు, తినున్నవాడు చిన్నవాడికి చేస్తాడు కానీ చిన్నవాడికి చేస్తాడేంటి? అందులో అంతానేమో చంద్రబాబు 5 సంవత్సరాలు మాయ చేసేడు చంద్రబాబు, ఇప్పుడు ఎవడో నమ్మడని కొంతమంది అంటున్నారు. అది ఇక్కడ ఇక్కడ ఎలా ఉండబోతుందండి వాసుబాబా లేకపోతే ధర్మరాజు? పోయిన 2 ఎలక్షన్లకి అయితే YSRCPయే మెజార్టీ వచ్చింది. అవును, ఈ ఊరు. అవును, మరి రేపు జరగబోయే ఎలక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్ ఉన్నారు కదా? పవన్ కళ్యాణ్ గారు ఏం తీయండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో పోటీ చేశాడు, సీటు సంపాదించడా? ఇక్కడ పోటీ చేశాడు వేమవరం గాజువాకనం, ఇక్కడ సీటు సంపాదించడా? ఏంటి ఊరు ఏంటంటే కుర్రగాంగు మీటింగ్ పెడితే ఓ దొంసరులు దొంసరులు కానీ జనమే కానీ ఓట్లు పాడొచ్చు, ఓట్లు ఉండవు.